వీడియో స్టార్టింగ్లో చూపించిన బట్టలు అన్ని సంవత్సరాలుగా వాటిని వాడట్లేదు కానీ కబోర్డ్లో అలానే ఉన్నాయి. ఎన్ని ఇల్లులు మారినా, ఊరులు మారినా, దేశం మారినా అలా నాతోనే వస్తున్నాయి. అలాంటివి ఇంకొన్ని ఉన్నాయి. ఇంకొన్ని అయితే వాడింది చాలు ఇంకా తీసేయచ్చు అనేవి కూడా ఉన్నాయి. సో ఈరోజు వీడియో అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది. నా చీరలు, డ్రెస్లు, నా వార్డ్రోబ్ డీక్లట్టర్ చేద్దాం అనుకుంటున్నాను. అది చేస్తూ మీతో మంచి థాట్స్, టిప్స్ షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితం మస్తు ఛానల్కు స్వాగతం. కిచెన్లో అనవసరమైన వస్తువులు ఈజీగా తీసేయగలిగాను, కానీ ఈ పాత చీరలు, డ్రెస్లు తీసేయాలంటే మాత్రం గుండె రాయ చేసుకోవాల్సి వచ్చింది. తీసేసాక బాగానే ఉంది, కానీ ఇంకా తీసేద్దాం అనే డిసిషన్ కొంచెం కష్టంగానే తీసుకోవాల్సి వచ్చింది. ఫస్ట్, అసలు ఎందుకు కొన్ని బట్టలు వాడకపోయినా కొన్ని సంవత్సరాలుగా మన బీరువాలో, షెల్ఫ్లో ఉండిపోతాయి? నేను డీక్లటర్ చేస్తూ ఉంటే నాకైతే ఈ రీజన్స్ దొరికాయి. ఫస్ట్ రీజన్ అయితే కొన్ని సెంటిమెంటల్ ఉంటాయి, మన పెళ్లి చీరలు లేదా ఏదైనా ఇంపార్టెంట్ అకేషన్ శారీస్, వాటిని వాడకపోయినా అమ్మో అంత ఇంపార్టెంట్ ఈవెంట్స్వి, మెమరబుల్వి, సెంటిమెంటల్వి, ఎలా తీసేస్తామనే ఫీలింగ్తో అలా ఉంచేస్తాము. నాది ఇది పెళ్లి పట్టు చీర. ఈ శారీకి కొన్ని పసుపు మరకలు అవి అయ్యాయి. సో మ్యారేజ్ తర్వాత ఒక 2 సార్లు కట్టాను, కానీ ఇప్పుడు కట్టుకునే స్టేజ్లో అయితే లేదు. కానీ జస్ట్ దీన్ని వదలలేక అలా ఉంచేసాను. కొన్ని కంఫర్టబుల్గా లేకో, అవకాశం రాకో అసలు వాడము. అసలు వాడలేదు, అంత మనీ పెట్టి కొన్నాము అనే గిల్టీ ఫీలింగ్తో తీసేయలేకపోవడం కూడా ఒక రీజన్. ఈ జీన్స్ ప్యాంట్ నేను ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు హడావుడిగా కొన్నాను. దీనికి బెల్ట్ పెట్టుకోవడానికి రింగ్స్ ఉండవు, పాకెట్స్ కూడా లేవు. నేను జాబ్ చేసేటప్పుడు జీన్స్ ఎక్కువ వాడేదాన్ని, కానీ ఇప్పుడు బయటకు వెళ్ళడమే తక్కువ, ఇంకంత కంఫర్టబుల్గా కూడా అనిపించక ఇది తీసి వేసుకోవాలని అనిపించదు. కానీ ఒక్కసారి కూడా వేసుకోలేదు కదా, ఎలా తీసేస్తాం అన్నట్టుగా అలా ఉంచేసాను. నెక్స్ట్, ఎవరైనా పెట్టిన చీరలు లేదా గిఫ్ట్ ఇచ్చినవి అటు మనకి సూట్ అవ్వవని కట్టలేక, ఇటు తీసేయలేక, చూద్దాంలే అని అలా ఉంచేయడం ఒక రీజన్. నెక్స్ట్, కొన్ని డ్రెస్సులు చీరలు ఉంటాయి, అవి ఎంత వాడినా చిరగవు, పెట్టవు, అలానే డైలీ యూజ్కి వాడలేము. కొంచెం వాడేయటం వల్ల ఇంకా పార్టీస్ కూడా వేసుకోలేము. అవి కూడా తీసేయలేక అలా ఉంచేస్తాము. ఈ విషయంలో కాటన్ డ్రెస్సెస్ చాలా బెస్ట్, వాటికి అవే చిరిగిపోయి మనకి పని తగ్గిస్తాయి, లేదా డైలీ వేర్కైనా వేసుకునేలా ఉంటాయి. కానీ సిల్క్ అసలు ఏమీ కావు. అలాంటి సిల్క్ టాప్స్, డ్రెస్సులు, చీరలు నా దగ్గర కొన్ని ఉన్నాయి. కొన్ని చాలా సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు వాడుతూనే ఉన్నాను. నెక్స్ట్, కొన్ని ప్రాపర్ ఫిట్టింగ్ లేకో, మ్యాచింగ్ ప్యాంట్ లేకో, శారీస్ అయితే ప్రాపర్ బ్లౌజ్ లేకో, ఏదో ఒకటి చేద్దాం, ఆల్టర్ చేద్దాం, దీనికి వేరే ప్యాంట్ కొందాం, అన్ని ప్లాన్లు వేసి ఏమీ చేయకుండా కొన్ని సంవత్సరాలుగా వదిలేసినవి కొన్ని. ఇదిగో ఈ యెల్లో టాప్ ఒక 12 ఇయర్స్ బ్యాక్ కొన్నాను. కొంచెం లూజ్ ఉంటుంది, అండ్ ఇంకా మ్యాచింగ్ ప్యాంట్ కూడా లేదు, ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. దీనికి మంచి ప్యాంట్ సెట్ చేయాలి అనుకుంటూ అలా ఇన్ని సంవత్సరాలుగా నాతో కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా పాత లెగ్గింగ్స్ కూడా ఏ టాప్ మీదకైనా యూజ్ అవుతాయేమో, లేకపోతే ఇంకొన్ని రోజులు వాడచ్చేమో అని ఉంచేసినవి ఉన్నాయి. నాకైతే ఈ రీజన్స్ దొరికాయి. మీ ఎక్స్పీరియన్స్లో మీకు ఇంకేమైనా రీజన్స్ కనిపిస్తే కామెంట్స్లో షేర్ చేయండి. నాకు బట్టల విషయానికి వస్తే నాకు తెలుస్తుంది చాలా వాడనవి ఉన్నాయి. కొన్ని ఇయర్స్గా మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, సో అలాగా. కానీ డీక్లటర్ చెయ్యాలి అని ఎందుకో బలంగా ఎప్పుడు అనిపించలేదు. రీజన్ ఏంటా అని ఆలోచిస్తే, వాడకపోయినా కొన్నింటిని తీసేయాలంటే ఏదో బాధ. ఆ బాధ కన్నా ఉంటే ఉన్నాయిలే, ఏదో ఉన్న ప్లేస్లో సరిపోతున్నాయిలే అనే ఫీలింగ్ ఒకటి. ఇంకా ఆలోచించి ఉంచాలా, తీసేయాలా అనే ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే మన మైండ్కి బాధ, కష్టం. అవి అవాయిడ్ చేయడానికి ఇప్పుడు ఉంటే ఉన్నాయిలే, తర్వాత చూద్దాం అని పోస్ట్ పోన్ చేసేయడం. చెప్పాలంటే డీక్లటరింగ్ అనేది కానీ డీక్లటరింగ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నాకెంత హాయిగా అనిపించిందో కొన్ని తీసేసిన తర్వాత లాస్ట్లో చూపిస్తాను. వాడనివి వదిలేయడానికి నా మైండ్ని నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చెప్పే ముందు, కుకు ఎఫ్ఎం నుంచి హౌ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్ అనే ఆడియో బుక్ని సజెస్ట్ చేస్తున్నాను. భావోద్వేగాలు అనేవి వాస్తవాలు కావు, అవి వివిధ పరిస్థితులకు మనం కనబరిచే ప్రతిస్పందనలు మాత్రమే అని చెప్పే ఈ ఆడియో బుక్ నుంచి మన భావోద్వేగాలు కంట్రోల్లో పెట్టుకోవడానికి హెల్ప్ అయ్యే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. సానుభూతి, చొరవ తీసుకోవడం, కలివిటితనం లాంటి ఎన్నో ఉపయోగపడే విషయాల గురించి షేర్ చేశారు. తప్పకుండా వినాల్సిన బుక్. కుకు ఎఫ్ఎంలో ఎన్నో విభాగాల్లో మనకి యూజ్ అయ్యే ఎన్నో ఆడియో బుక్ సమరీస్ ఉన్నాయి.
మనల్ని మనం ఫైనాన్షియల్ గా మెరుగుపరచుకోవడానికి, మన స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మోటివేషన్ కోసం, నాలెడ్జ్ పెంచుకోవడానికి ఈ ఆడియో బుక్స్ ఉపయోగపడతాయి. మనం ఇన్ని బుక్స్ కొనాలి అంటే చాలా కాస్ట్ పడుతుంది. కుకు ఎఫ్ఎం యాప్ లో కేవలం 49 రూపీస్ మంత్లీ సబ్స్క్రిప్షన్ తో 10,000 గంటలకు పైగా ఆడియో కంటెంట్ వినొచ్చు. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి కుకు ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకుని పేమెంట్ దగ్గర జీవిత 200 కోడ్ యూజ్ చేస్తే 50% డిస్కౌంట్ తో 49 రూపీస్ కే మీ మనసుకి నచ్చింది వినండి. మీకు కావాల్సిన బుక్ లేకపోతే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన గూగుల్ ఫామ్ లింక్ ద్వారా తెలియజేయచ్చు. ఇంతకీ ఎప్పటి నుంచో వాడని బట్టల్ని నేను ఎలా తీసేయగలిగాను అంటే, సెంటిమెంట్ విషయానికి వస్తే ఎస్, అందరికీ సెంటిమెంట్స్ ఉంటాయి. పెళ్లి చీరను చూస్తే కొంచెం సెంటిమెంటల్గానే అనిపిస్తుంది. తీరిగ్గా కూర్చుని దీన్ని చూస్తూ ఉంటే ఎక్కడికో వెళ్తాము. కానీ నాకు ఒకటి అనిపించింది, మెమరీస్ అనేవి మన మైండ్లో ఉంటాయి. ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నీ మన మైండ్లో మనం బ్రతికున్నంత వరకు పదిలంగా ఉంటాయి. ఆ మెమరీస్ని తలుచుకోవాలి అంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఫొటోస్ చూడడం ద్వారా, మన వాళ్ళతో ఆ మెమరీస్ గురించి మాట్లాడడం ద్వారా కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ చీర వాడకుండా ఇలా ఉండడం, బీరువా తీసినప్పుడల్లా అదిగో పెళ్లిసారి వాడట్లేదు అని అనుకోవడమే సరిపోతుంది. తీసేసే వరకు అనుకుంటాం, కానీ తీసేశాక అయ్యో ఇప్పుడు లేదే అని అయితే బాధపడం. నాది ఇంకొక పెళ్లి పట్టు చీర, ఇలానే కొంచెం పాతదైపోయి చిరిగిపోయింది అనమాట. సో అప్పుడు అయ్యో అనుకుని తీసేశాను, బట్ తర్వాత ఎప్పుడూ బాధపడలేదు. మేబీ అందరూ అంత ఈజీగా వదిలేయలేరేమో, అలాంటప్పుడు అట్లీస్ట్ ఒక లిమిట్ పెట్టుకోవడం బెటర్. గుర్తుగా ఒక 3 ఐటమ్స్ పెట్టుకుందాం అలా అనుకోవచ్చు. నెక్స్ట్, కొని అస్సలు వాడలేదే అనే గిల్టీ ఫీలింగ్ అయితే ఆల్రెడీ మనం ఎటు మనీ వేస్ట్ చేసేసాము. వేసుకుంటే కంఫర్టబుల్గా లేదు, అయినా దాన్ని అలా పెట్టుకుని ఉంచుకుంటే ఇంట్లో మనకున్న విలువైన స్పేస్ కూడా వేస్ట్ చేసినట్టే. దాన్ని చూసినప్పుడు మన మైండ్లో గిల్టీ ఫీలింగ్కి చోటిచ్చి మన మైండ్ స్పేస్ని కూడా వేస్ట్ చేసినట్టే. వాడట్లేదు అంటే తీసేయడమే సొల్యూషన్. ఇంకా సిల్క్ వాటికి వస్తే ఇవి చాలా కష్టమైంది నాకు తీసేయడము. వీటిల్లో నా ఫేవరెట్స్ చాలా ఉన్నాయి. ఈ శారీ చూడండి, కలర్ కాంబినేషన్ ఎంత బాగుంటుందో, మళ్ళీ దొరకదు అనిపిస్తుంది. కానీ ఇది ఆల్మోస్ట్ 11 ఇయర్స్ బ్యాక్ది, చాలాసార్లు కట్టేశాను. అలానే ఈ డ్రెస్సులు కూడా ఎన్నిసార్లు వేసుకున్నా అవి పాడవకుండా అలానే ఉంటున్నాయి. సో కష్టపడి వీటిల్లోంచి 2 తీసేశాను. కొంచెం పాతబడ్డాయి కానీ పాడవలేదు కాబట్టి వేసుకోలేమనుకున్నప్పుడు లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా వేసుకోవచ్చు. ఎంత ఫేవరెట్ చీర అయినా డ్రెస్ అయినా కలర్ కాంబినేషన్ భలే ఉంది అనుకున్నా వాడనప్పుడు తప్పదు వదిలేయడమే. ఇక్కడ నాకు ఒకటి అనిపించింది, మన మైండ్కి వదిలేయడాన్ని అలవాటు చేయాలి. అనవసరమైన వస్తువులు, బట్టలే కాదు, మనల్ని పట్టి పీడించే అనవసరమైన ఆలోచనలు, ఇతరుల మీద కోపం, ద్వేషం, కుళ్ళు, బాధ పెట్టే గతాలని, ఇంకా హర్ట్ చేసే మనుషుల్ని. లైఫ్లో అనవసరమైన బ్యాగేజ్ తగ్గించుకుంటే మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉండొచ్చు, లైఫ్ని లైట్గా ప్రశాంతంగా గడపచ్చు. వదిలేసేది ఎవరికోసమో కాదు, వాటిని హోల్డ్ చేస్తే ఆ ప్రాసెస్లో సఫర్ అయ్యేది మనమే. వదిలేయడంలో ఫ్రీడమ్ ఉంది, ప్రశాంతత ఉంది. ఇది అన్ని విషయాల్లో మన మైండ్కి మనం ప్రాక్టీస్ చేయాలి. టోటల్గా మనకి హెల్ప్ చేయని ఆలోచనలు, ఉపయోగపడని వస్తువులు తీసేస్తే స్ట్రెస్ తగ్గించుకుని హ్యాపీనెస్ని పెంచుకోవచ్చు. పట్టు చీరల బ్లౌజెస్ ఓల్డ్ మోడల్ అయిపోయినా పాడైపోయినా బ్లౌజ్ కుట్టించి వాడుకుంటాం కదా. నేను కూడా ఈ మధ్య అలా 2 చీరలకి బ్లౌజెస్ వేసుకున్నాను. అయితే నాకు ఇక్కడ ఒకటి అనిపించింది, మన ఆ చీరని ఎక్కువసార్లు కడతాము అనుకున్నప్పుడు మాత్రమే కుట్టించుకుంటే బెటరు. మళ్ళీ జస్ట్ 1-2 సార్లకైతే బ్లౌజ్కి ఎక్కువ మనీ, దాంతోపాటు టైమ్, ఎనర్జీ పెట్టడం కూడా వేస్ట్ అనిపించింది. ఇదిగో ఇది ఇంకో పెళ్లి పట్టు చీర, దీనికి ఒక మ్యాచింగ్ బ్లౌజ్ చూశాను. కానీ ఈ చీర కొంచెం హెవీగా ఉంటుంది, మళ్ళీ ఎన్నిసార్లు కడతాను మహా అయితే అని లైట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకో టిప్, బ్లౌజెస్ ఎక్కువ కాలం పాడవకుండా ఉండాలి అంటే ఈ స్వెట్ ప్యాడ్స్ హెల్ప్ అవుతాయి. స్వెట్ వల్ల బ్లౌజెస్ పైన మరకలు పడతాయి కదా, సో ఇవి బ్లౌజెస్కి అండర్ ఆర్మ్స్ పొజిషన్లో స్టిక్ చేసి వేసుకుంటే బ్లౌజ్కి మరకలు పడవు. సో ఫైనల్గా నేను ఈ శారీస్, ఈ డ్రెస్సులు, ఇంకా పాత లెగ్గింగ్స్, టీషర్ట్స్ కూడా కొన్ని తీసేసాను. ఈ శారీస్లో కొన్ని అయితే లాస్ట్ టైం ఒకసారి కట్టుకుని తీసేద్దాము లాస్ట్ టైం అని జస్ట్ నా సాటిస్ఫాక్షన్ కోసం కొన్ని అనుకున్నాను. బొమ్మరిల్లు మూవీ క్లైమాక్స్ సీన్లో ప్రకాష్ రాజు కళ్ళల్లో కనిపించిన రిలీఫ్ ఎక్స్పీరియన్స్ చేశాను నేనైతే ఇవన్నీ తీసేసిన తర్వాత.
సో వాడనివి తీసేయడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఫస్ట్ థింగ్, మనం చాలా ఆర్గనైజ్డ్గా ఉండొచ్చు. అనవసరమైనవి తీసేస్తే ఉన్న స్పేస్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఉన్నవన్నీ మన కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి అండ్ మనకి టైము స్పేస్ కూడా సేవ్ అవుతాయి. ఫిజికల్ స్పేసే కాదు, మెంటల్ స్పేస్ కూడా. ఇంకా మన ఇష్టంగా వాడేవి మాత్రమే ఉన్నప్పుడు వాటిని తీసుకోవడం సర్దుకోవడం ఈజీ అవుతుంది. మీకు విషయం చెప్పనా, మనం మనకున్న 20% బట్టలు మాత్రమే 80% వాడతామంట. అంటే మనకున్న వాటిల్లో కొన్ని మాత్రమే రిపీట్ చేసి ఎక్కువసార్లు వాడేది. నాకెందుకో ఇది కరెక్టేనేమో అనిపించింది. ఎక్కడైతే చెత్త ఎక్కువగా ఉంటుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. చుట్టూ అస్తవ్యస్తంగా ఉన్న ఎన్విరాన్మెంట్ మనకి స్ట్రెస్ని పెంచుతుంది. టెన్షన్, కన్ఫ్యూజన్, చిరాకు లాంటి నెగిటివ్ ఎమోషన్స్ క్రియేట్ చేస్తుంది. అనవసరమైన వస్తువులు బట్టలు తీసేయడం, ఆర్గనైజ్ చేసుకోవడం ఒక రకమైన కామ్నెస్ని ఇస్తుంది. మనం వాడనివి క్లియర్ చేసుకున్నప్పుడు కొత్త వాటికి స్పేస్ ఇచ్చినట్టు కూడా, ఇప్పటి ట్రెండ్కి తగ్గవి, ఇంకా మనకి ఇప్పుడు కరెక్ట్గా ఫిట్గా ఉండి ఇప్పుడున్న వాటికంటే బెస్ట్ క్లోతింగ్కి స్పేస్ ఇచ్చినట్టు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బ్లాక్ సారీ ఆల్మోస్ట్ 15 ఇయర్స్ బ్యాక్ది. ఏమి చిరగలేదు, చూడడానికి బాగానే ఉంది, కానీ చాలాసార్లు యూజ్ చేస్తాను, ఓల్డ్ లుక్ అయితే వచ్చేసింది. సో ఇది తీసేస్తే నెక్స్ట్ ఇంకో లేటెస్ట్ మోడల్లో కొత్త బ్లాక్ సారీ తీసుకోవచ్చు. నెక్స్ట్, ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం వాడినవి తీసేస్తే లేని వాళ్ళకి ఇస్తాం కదా, సో అవి వాళ్ళకి ఉపయోగపడతాయి. మనకి ఇచ్చినందుకు మంచి ఫీలింగ్ వస్తుంది. ఒక రకంగా వాడకుండా ఊరికే మన దగ్గర పెట్టుకోవడం సెల్ఫిష్నెస్సే అవుతుంది. అవి ఎవరికి ఉపయోగపడవు. మన ఇంట్లో ఉంచుకొని డస్ట్ పట్టించుకునే బదులు అవి వేరే వాళ్ళకి ఇస్తే హ్యాపీగా వాడుకుంటారు. నా డ్రెస్సులు కొన్ని మా అమ్మ వాళ్ళ మేడ్కి ఇచ్చాను. నేను ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఆవిడ చాలా హ్యాపీగా చెప్తుంది, మీ బట్టలు మా అమ్మాయికి బాగా సరిపోతాయి, థ్యాంక్స్ అన్నట్టుగా. ఇంకా ఆర్య డ్రెస్సెస్ కూడా మాకు పనిచేసే ఆవిడకి ఇస్తాను, చాలా హ్యాపీగా తీసుకుంటుంది. మీకు ఒకవేళ తీసుకోవడానికి ఎవరు లేకపోతే గూగుల్లో డొనేట్ ఓల్డ్ క్లోత్స్ నియర్ మీ అని సెర్చ్ చేయండి, తీసుకునే ఆర్గనైజేషన్స్ దొరుకుతాయి. కాస్ట్లీ అయితే సెకండ్ హ్యాండ్కి కొనేవాళ్ళు కూడా ఉంటారు. మీషో లాంటి యాప్స్లో కూడా అమ్మడానికి ఉంది. అలానే వాడనివి డీక్లటర్ చేసుకోవడమే కాదు, కొనేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి తీసుకుంటే అనవసరంగా వేస్ట్ చేయకుండా ఉంటాము. ఇప్పుడు ఫిట్ అవ్వకపోయినా తగ్గుతాంలే సరిపోతుంది అని తీసుకోవద్దు, ఇంకా ఆఫర్స్ ఉన్నాయని తీసుకోవద్దు. ఇప్పుడు మన అవసరానికి, ఇంకా మనకు బాగా నచ్చి, ఇంకా కరెక్ట్ ఫిట్లో ఉన్నవి తీసుకుంటే మనం 100% వాడుకుంటాము. నేను రీసెంట్గా ఈ హ్యాంగర్స్ తెప్పించాను. చీరలు అటు ఇటు జారిపోకుండా కదలకుండా ఫిక్స్డ్గా ఉంటున్నాయి. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. సో ఆ విధంగా పాతవి వాడనివి సక్సెస్ఫుల్గా తీసేసి బీరువా ఇంకా షెల్ఫ్ నీట్గా సర్దుకున్నాను. చాలా ప్రశాంతంగా ఉంది. మనం బట్టలు సర్దుకునేటప్పుడు ఇలా ఎక్కువ లేయర్స్ కనిపించే వైపు కాకుండా వేరే వైపు తిప్పి పెట్టుకుంటే నీట్గా కనిపిస్తాయి. చీరలు హ్యాంగ్ చేసినప్పుడు కూడా అంతే. ఇంకొక టిప్, మేము బీరువాలో చెమ్మ తడి స్మెల్ రాకుండా ఇలాంటి సిలికా జెల్స్ ప్యాకెట్స్ వేసి ఉంచుతాము. ఇవి చెమ్మను పీల్చుకుంటాయి. ఇవి అమెజాన్లో దొరుకుతాయి. ఈ వీడియో మీకు మీ బట్టలు డీక్లటర్ చేసుకోవడానికి మోటివేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్సెస్, టిప్స్, థాట్స్ కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఆలోచన ఏంటి అంటే, కావాలి అనుకోవడానికి హద్దుండాలి, ఇవ్వాలి అనుకోవడానికి మనసు ఉండాలి. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.